నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక కోణాలున్నాయి. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని వాత ప్రధాన గ్రహం అని శాస్త్రం చెప్తోంది. వాతం అనేది నూనె లాంటి పదార్థాల వల్ల, అలాగే గుమ్మడికాయ వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు తేలిక పిండి నలుగుతో స్నానం చేసి శనీశ్వరుడి ప్రీతి కోసం నువ్వులు గుమ్మడికాయలు దానం చేయాలని మన పూర్వీకులు చెప్పారు. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూగోళాన్ని పైకి తీసుకొచ్చింది సంక్రాంతి నాడే. కనుక భూమికి సంకేతమైన గుమ్మడి పండును పేదలకు బ్రాహ్మణులకు దానం చేస్తే భూదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని పెద్దల మాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.